హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఎనిమిది తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ యాభై వేల క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకుని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఎన్నిసార్లు అయినా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్ టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఒక పదిహేను ఓకే మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి సో ఫ్రెండ్స్ వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి చాలా తక్కువ కాస్ట్లో ఓకేనా సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ డిఎస్సి మరియు అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది ఎస్ఏ మరియు ఎస్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి ఓకేనా ఆల్ ది బెస్ట్ టు వన్ సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ముందు డెమో చూడండి తర్వాతే తీసుకోండి క్వశ్చన్ నెంబర్ వన్ నీతి ఆయోగ్ ద్వారా చేపట్టే యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ ఇటీవల ఎంపికైనా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా క్రింది వాటిలో ఏది నీతి ఆయోగ్ చేపట్టినటువంటి యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అనేటువంటి దానిలో ఇటీవల ఎంపికైన తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా ఆన్సర్ ఆప్షన్ ఏ అండి సిద్దిపేట జిల్లా వివరాలు చూద్దాం కొత్తగూడెము కొత్తగూడెం ఏర్పాటు గుండాల మండలం నీతి ఆయోగ్ ద్వారా ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంకి ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా తెలిపారు ఇటీవల జరిగిన సమావేశంలో డిఆర్డిఏ మరియు మిషన్ భగీరథాత్తో పాటు పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమం విద్య సాంఘిక సంక్షేమం మరియు వ్యవసాయం సహాయ వివిధ శాఖల జిల్లాల అధికారులతో డాక్టర్ అలా సమావేశమయ్యారు మరి సమావేశంలో ఏబిపితో అనుసంధానించబడిన ముప్పై తొమ్మిది పనితీరు సూచికలకు సంబంధించిన అభివృద్ధి ప్రమాణాలను వివరించే నివేదికను రూపొందించాలని డాక్టర్ ఆలా అధికారులను పరిశీలించారు మరి గుండాల మండల అభివృద్ధికి ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా విడుదలైనట్లుగా కూడా ఇక్కడ తెలియజేశారు నెక్స్ట్ వన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే కాళూజీ నారాయణరావు అవార్డు రెండు వేల ఇరవై మూడు అవార్డు గ్రహీత క్రింది వారు ఎవరు ఆప్షన్ బి అండి జయరాజ్ గారు వివరాలు చూద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను కాళోజీ నారాయణరావు అవార్డు గ్రహీతను ప్రకటించింది ప్రముఖ కవి గేయ రచయిత మరియు గాయకుడు జయరాజ్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ కాలోజీ అవార్డు కోసము రాష్ట్ర ప్రభుత్వ కమిటీ సిఫారసుల మేరకు సీఎం కేసీఆర్ జయరాజునైతే ఎంపిక చేశారు ఈ నెల తొమ్మిదిన కాలోజీ జయంతి వేడుకల సందర్భంగా అధికారికంగా నిర్వహించే కార్యక్రమంలో జయరాజుకు ఈ అవార్డునైతే అందచేయనున్నారు ఈ అవార్డులో ఒక లక్ష నూట పదహారు రూపాయల నగదు బహుమతి స్మారక జ్ఞాపిక మరియు షాలువాతో సత్కరించనున్నారు నెక్స్ట్ వన్ ఇటీవల ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించిన గ్రాఫిక్ నవల అజయ్ టు యోగి ఆదిత్యనాథ్ రచయిత క్రింది వారిలో ఎవరు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్లో మరి చోటు పొందినటువంటి మరి యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ గారి బయోగ్రఫీ లాంటి బుక్ అండి ఇది మరి దీని యొక్క రచయిత ఎవరంటే శాంతను గుప్తా ఇటీవల విడుదలైన గ్రాఫిక్ నవల అజయ్ టు యోగి ఆదిత్యనాథ్ అత్యధిక పుస్తకావిష్కరణలను సాధించి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం సాధించిన సాధించి చరిత్ర సృష్టించింది ప్రఖ్యాత రచయిత శాంతను గుప్త రాసిన ఈ విశేషమైన నవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితంలోనికి వెళ్తుంది వినయపూర్వకమైన ప్రారంభం నుంచి రాజకీయ నాయకత్వం యొక్క శిఖరం వరకు అతని ప్రయాణాన్ని వివరిస్తుంది ఈ యొక్క కొత్త బుక్ నెక్స్ట్ వన్ భారతీయ రైల్వేల గతిశక్తి విశ్వవిద్యాలయ వడోదరా ఇటీవల ఏ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థతో వ్యూహాత్మక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఏ విమానయాన సంస్థతో అండి మరి ఇంటర్నేషనల్ లో చాలా పెద్దది ఆన్సర్ ఆప్షన్ ఏ ఎయిర్ బస్ వివరాలు చూద్దాం భారతీయ రైల్వేల గతిశక్తి విశ్వవిద్యాలయాల వడోదర మరియు గ్లోబల్ ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ బస్ ఇటీవల భారత విమానయాన రంగాన్ని పష్ పటిష్టం చేసే లక్ష్యంతో వ్యూహాత్మక సహకారాన్ని ప్రారంభించాయి న్యూఢిల్లీలోని రైల్ భవన్లో సంతకం చేసిన మెమరెండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా ముద్రించబడిన ఈ భాగస్వామ్యం భారతదేశం యొక్క విమానయాన పరిశ్రమను మరి కొత్త శిఖరాలకు నడిపించడానికి పరిశ్రమ అకాడేమియా పొత్తులను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని కూడా సూచిస్తుంది అంటూ ఇక్కడ మనకు తెలియచేశారు నెక్స్ట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్ట్రీట్ ట్వంటీ పేరుతో నిర్వహించే వీధి బాలల టో క్రికెట్ టోర్నమెంట్ ఏంటంటే స్ట్రీట్ ట్వంటీ అనే పేరుతో నిర్వహించే వీధి బాలల క్రికెట్ టోర్నమెంట్ భారతదేశంలో మొదటిసారిగా ఏ నగరంలో నిర్వహించనున్నట్లుగా తెలియచేశారు ఆన్సర్ ఆప్షన్ బి అండి చెన్నై నగరంలో చూద్దాం మొట్టమొదటిసారిగా స్ట్రీట్ ట్వంటీకి చెన్నై అతిథేయ నగరంగా ఉంటుంది ఇది ప్రత్యేకంగా వీధి పిల్లలకు అంకితం చేయబడిన క్రికెట్ ఔత్సాహికులు మరియు బాలల హక్కుల కోసం వాదించే వారి హృదయాలను దోచుకునే లక్ష్యంతో ఉన్నట్లుగా తెలియజేశారు గ్లోబల్ గ్యాదరింగ్ ఆఫ్ డ్రీమ్స్ స్ట్రీట్ ట్వంటీ అనేది సరిహద్దులు మరియు నేపథ్యాలను దాటి పదిహేను దేశాల నుంచి వీధి పిల్లలను ఒకచోట చేర్చే ఒక గొప్ప కార్యక్రమం యునైటెడ్ కింగ్డమ్ బ్రెజిల్ హంగేరీ మెక్సికో దక్షిణాఫ్రికా శ్రీలంక రువాండా మరియు మరిన్ని దేశాల నుంచి వచ్చిన పిల్లలు ఈ అసాధారణ టోర్నమెంట్లో పాల్గొంటారు నెక్స్ట్ వన్ ఇరవయవ ఆసియన్ భారత్ సదస్సులో అధికారికంగా భారతదేశం నుండి ఎవరు పాల్గొన్నారు ఎవరండి నరేంద్ర మోదీ గారండి ప్రధాని వివరాలు చూద్దాం ప్రధాని మోదీ ఇరవయవ ఆసియన్ భారత సదస్సులో పాల్గొని ఆసియన్ భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆసియన్ భాగస్వామ్యులతో సమగ్ర చర్చల్లో నిమగ్నమయ్యారు మరి అతను ఇండో పసిఫిక్ ఆసియన్ యొక్క ప్రధాన పాత్రను పునరుద్ఘటించారు మరియు భారతదేశం యొక్క ఇండో పసిఫిక్ మహాసముద్రం యొక్క చొరవ మరియు ఇండో పై ఆసియన్ యొక్క అవుట్లుక్ మధ్య అమెరికాను హైలైట్ చేశారు ఆసియన్ ఇండియా ఎఫ్టిఏ సకాలంలో సమీక్షకు ప్రాధాన్యత ఇవ్వబడినట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ ఏడు ఏ సారీ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఏప్రిల్ పదిహేనవ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం వారి సాంప్రదాయ పండుగ పోయిలా బైజాఖని నూతన సంవత్సర దినోత్సవంగా అధికారికంగా ప్రకటించారు ఆప్షన్ అండి పశ్చిమ బెంగాల్ వివరాలు చూద్దాం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఏప్రిల్ పదిహేనున ఏప్రిల్ పదిహేనవ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవము పోయిలా బాయిసాక్ అని పిలువబడే బెంగాలీ నూతన సంవత్సర దినోత్సవాన్ని అధికారికంగా పాటించాలని తీర్మానం ఆమోదించడం ద్వారా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు ఈ వేడుక కోసం ఎంచుకున్న తేదీపై వివాదాలు మరియు విభిన్న అభిప్రాయాల మధ్య ఈ నిర్ణయం తీసుకునబడింది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ మార్పు కోసము బలమైన న్యాయవాదిగా ఉన్నారు రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో సంబంధం లేకుండా ఈ రోజును పాటిస్తామని కూడా ఉద్ఘాటించడమైతే ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు క్రింది ఏ పథకాన్ని కైవసం చేసుకుంది ఆప్షన్ సి పథకము ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు కాంస్యం నెగ్గింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున జరిగిన సెమీఫైనల్లో భారత్ సున్నా మూడుతో చైన తైపి చేతిలో ఓడింది తొలి సింగిల్స్ చువాంగ్ యువాన్ చేతిలో ఆచంట శరత్ కుమల్ ఆడారు రెండు మ్యాచ్లో లీన్ యున్ చేతిలో సత్యన్ పరాజయం పాలయ్యారు మూడో పోర్లో చెంగ్ కావో చేతిలో హర్మిత్ దేశాయ్ ఓడింది సో సెమీస్లో ఓడిన భారత్కు కాంస్య పథకం లభించడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే స్వచ్ఛ వాయు సర్వేలో నివేదిక రెండు వేల ఇరవై మూడు గురించి క్రింది వాటిలో సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అండ్ ఏబిసి మూడు సరైనవే చూద్దాం పది లక్షల జనాభాకు పది లక్షలకు మించిన జనాభా గల నగరాల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ లేదా ఇందోర్ లేదా ఇండోర్ ప్రథమ స్థానంలో ఉంది మూడు నుంచి పది లోపు జనాభా ఉన్న నగరాల్లో మహారాష్ట్రలోని అమరావతి తొలి స్థానం పొందింది మూడు లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల్లో హిమాచల్ ప్రదేశ్కు చెందిన పార్వాను మొదటి స్థానం అయితే దక్కించుకుంది అన్నీ సరైనవి వివరాలు చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే స్వచ్ఛ వాయు సర్వేలో పది పది లక్షలకు మించి జనాభా ఉన్న నగరాల్లో మధ్యప్రదేశ్ ఇండోర్ ప్రథమ స్థానంలో నిలిచింది తర్వాతి స్థానాల్లో ఆగ్రా ఉత్తరప్రదేశ్ తానే మహారాష్ట్ర ఉన్నాయి మరి ఈ వివరాలను కేంద్ర పర్యావరణ శాఖ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఏడున వెల్లడించింది ప్లస్ మూడు నుంచి పది లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో మహారాష్ట్రలోని అమరావతి తొలి స్థానం దక్కించుకోగా ఉత్తరప్రదేశ్కు చెందిన మురాదాబాద్ రెండు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మూడవ స్థానంలో నిలిచాయి మరి మూడు లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో హిమాచల్ ప్రదేశ్కు చెందిన పర్వాను మొదటి ర్యాంకు దక్కించుకుంది ఆ రాష్ట్రానికి చెందిన కాలా అంబ ఒడిషాలోని అంగోల్ రెండు మూడు ర్యాంకులు అయితే పొందడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల అడుగుల ఎత్తులో భారత్లో అతి పొడవైన గాజు వంతెనను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆప్షన్ బి అండి కేరళ కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న వాగమన్ ప్రాంతంలో భారత్లో అతి పొడవైన గాజు వంతెనను ప్రారంభించారు ఇది సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల అడుగుల ఎత్తులో నలభై మీటర్ల పొడవులో ఉంది దీనిపై ఏకకాలంలో మంది ఎక్కే వీలుంది దీన్ని మూడు కోట్ల వ్యాయంతో నిర్మించారు దీని నిర్మాణం కోసం జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న నల ముప్పై ఐదు టన్నుల స్టీల్ను అయితే వినియోగించినట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ భారత్ అత్యున్నత న్యాయస్థానం ఇటీవల ఏ దేశ అత్యున్నత న్యాయస్థానంతో అవగాహన మరియు సహకార ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది ఆప్షన్ ఏంటి సింగపూర్ భారత్ సింగపూర్ అత్యున్నత న్యాయస్థానాల మధ్య రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఏడున న్యాయ సహకార ఒప్పందం కుదిరింది ఈ మేరకు అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి ఈ కార్యక్రమంలో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ మేనన్ పాల్గొన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు నెక్స్ట్ వన్ ట్వంటీ ఆతిథ్య దేశమైన ఇండియా ఇటీవల మన సాంస్కృతిక హస్తకళలలో భాగంగా ప్రత్యేక క్రాఫ్ట్ బజార్ ఏర్పాటు చేసి ఏ ఏ వస్తువులను పొందుపరిచారు ఆన్సర్ ఆప్షన్ డి ఏబి రెండు సరైనవే చూద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన గద్వాల వెంకటగిరి ధర్మవరం ఉప్పాడ చేనేత చీరలు కొండపల్లి ఏటి కుప్పాక కొయ్య బొమ్మలు కరీంనగర్ సిల్వర్ పిలి గ్రీ నిర్మల్ పెయింటింగ్స్ ఇవన్నిటికీ కూడా జిఐ ట్యాగ్ ఉంది భౌగోళిక గుర్తింపు ఉంది ఓకే నెక్స్ట్ కుమరి చక్రము సాలెల మగ్గము దారంవడికే రాట్నము తంజావూరు రాజస్థాన్ పెయింటింగ్స్ వీటన్నిటిని కూడా మరి ఈ యొక్క స్టోర్లో ఓకేనా క్రాఫ్ట్ బజార్లో ఉంచినట్లుగా తెలుస్తుంది వివరాలు చూద్దాం ప్రధానమంత్రి మోదీ జీ ట్వంటీ ప్రాంగణాన్ని పూర్తిగా భారతీకరించారు అంటే భారతీయ వస్తువులతో నింపారు అని అర్థము మరి మన దేశంలో ఉన్న వైవిధ్యాన్ని శతాబ్దాల సాంస్కృతిక హస్తకళ వైభవాన్ని విదేశీ ప్రతినిధులకు చాటి చెప్పేలా భారత మండపంలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి హరించడంతో పాటు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి గుర్తింపు కల్పించేలా ఏర్పాటు చేసిన ఈ హస్తకళ ప్రాంగణ కళాకారులతో కలకలలాడుతూ కనిపించింది ఆప్కో లేపాక్షి టెస్కో గోల్కొండ హస్తకళా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన గద్వాల వెంకటగిరి ధర్మవరం ఉప్పాడ చేనేత చీరలు కొండపల్లి ఏటుకుప్పాక కొయ్యబొమ్మలు బొమ్మలు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ నిర్మల్ పెయింటింగ్స్ లాంటివి స్టార్ల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి భారత్లో జరుగుతున్న తొలి జీ ట్వంటీ సదస్సును ప్రపంచ దేశాల ప్రతినిధులకు చిర చిరకాలం గుర్తుండిపోయేలా మొత్తం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు సంగీతాన్ని మేళవించి ఈ వేడుకలను రూపొందించారు మరి రెడీమేడ్లా తయారు చేసుకోవచ్చని హస్త కళాకృతులే కాకుండా అక్కడ అక్కడే సజీవంగా అందరి ముందు తయారు చేసి చూపే ఏర్పాట్లు కూడా కుమరి చక్రం సాలెలమగ్గం దారం వడికే రాత్నము తంజావూర్ రాజస్థాన్ పెయింటింగ్ అన్నీ కూడా అందరి ముందు వేసి అప్పుడే వండి వార్చిన అన్నంలా అతిథులకు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అంతేకాకుండా ఫ్రెండ్ జీ ట్వంటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ బజార్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టాల్ యాభై వేలు విలువ చేసే బొబ్బిలి వీణ రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఖరీదు చేసే శ్రీ వెంకటేశ్వర స్వామి కొయ్య విగ్రహాన్ని కూడా ఉంచినట్లుగా ఇక్కడ తెలియజేశారు నెక్స్ట్ నాసా ప్రయోగించిన ఏ ప్రయోగము ఇటీవల అంగారు అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి కోసం చేపట్టి చరిత్ర సృష్టించింది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి పర్సెవరెన్స్ రోవర్ అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి చేపట్టి చరిత్ర సృష్టించడం జరిగిందండి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి కోసం చేపట్టిన ప్రయోగము విజయవంతంగా ముగిసినట్లుగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది పర్సవరెన్స్ రోవర్ని మ్యాక్సీ అంటే మార్స్ ఆక్సిజన్ ఎన్ సిటు రీసోర్స్ యూటిలైజేషన్ ఎక్స్పెరిమెంట్ పరికరం తుది అంకంగా పదహారవసారి ప్రాణవాయువును ఉత్పత్తి చేసిందని నాసా వెల్లడించింది అరుణాగ్రహంపై ఉండే కార్బన్ డైఆక్సైడ్ను ఆక్సిజన్గా మార్చే పరీక్ష విజయవంతమైంది అంగారకుడిపై మానవ సహిత యాత్రలకు ఇది మార్గం సుగమం చేస్తుంది అని నాసా ట్విట్టర్లో పేర్కొంది నెక్స్ట్ వన్ ఢిల్లీలో జరుగుతున్న జీ ట్వంటీ సమ్మిట్కు సన్నాహకంగా భారత ప్రభుత్వం మంత్రులతో మంత్రులతో సహా సందర్శకులందరికీ పరస్పర చర్యను సులభతరం చేయడానికి మరియు విలువైన సమాచారాన్ని అందించడానికి రూపొందించిన అప్లికేషన్ పేరు అంటే కొత్త యాప్ అండి సింపుల్గా చెప్పాలంటే ఆప్షన్ బి జీ ట్వంటీ ఇండియా మొబైల్ యాప్ వివరాలు చూద్దాం ఢిల్లీలో జరుగుతున్న జీ ట్వంటీ సమ్మిట్కు సన్నాహకంగా భారత ప్రభుత్వం జీ ట్వంటీ ఇండియా మొబైల్ యాప్ను ఆవిష్కరించింది ఇది మంత్రులతో సహా సందర్శకులందరికీ పరస్పర చర్యను సులభతరం చేయడానికి మరియు విలువైన సమాచారాన్ని అందించడానికి రూపొందించబడిన డిజిటల్ సాధనము విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ వినూత్న యాప్ పాల్గొనేవారు మరియు హాజరైన వారికి సమ్మిత అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చేసిన ప్రకటనలలో మరి విదేశీ ప్రతినిధులతో కమ్యూనికేషన్ని పెంపొందించడంలో దాని పాత్రను నొక్కి చెబుతూ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మంత్రులను కోరడమైతే చూడవచ్చు నెక్స్ట్ వన్ ముప్పై ఏడవ జాతీయ క్రీడల ప్రారంభ వేడుక ఇటీవల ఏ రాష్ట్రంలో అధికారికంగా ప్రారంభించారు థర్టీ సెవెంత్ నేషనల్ గేమ్స్ అండి ఎక్కడ ఆప్షన్ సి గోవాలు గోవా గవర్నర్ శ్రీ పిఎస్ శ్రీధరన్ పిల్లాయ్ ముప్పై ఏడవ జాతీయ క్రీడల ప్రారంభానికి గుర్తుగా మాషాల్ అంటే టార్చ్ని అధికారికంగా పరిచయం చేశారు క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గోవా సహకారంతో డోనాపౌలాలోని రాజ్భవన్లో సారీ యా డోనాపౌలాలోని రాజ్భవన్లోని దర్బార్ హాల్లో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు మరి ఈ వేడుకకు ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ శ్రీ గోవింద్ గౌడ్ క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రి శ్రీ ఎవరు గోవింద్ గౌడ్ మరియు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ పలువురు విశిష్ట అతిథులైతే పాల్గొన్నారు నెక్స్ట్ వన్ భారతదేశం యొక్క మొట్టమొదటి భూగర్భ ట్రాన్స్ఫార్మర్ సెంటర్ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు ఎక్కడండి బెంగళూరు బెంగళూరు నగ నగరానికి ఒక అద్భుతమైన క్షణంలో ఇంధన మంత్రి కేజే జార్జ్ దేశం యొక్క ప్రారంభ భూగర్భ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటును ప్రారంభించారు ఇది నగరం యొక్క విద్యుత్ పంపిణీ మౌలిక సదుపాయాలను ఆధు ఆధునీకరించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు ఈ స్మారక విజయము బెంగళూరు యొక్క భద్రత విశ్వసనీయత మరియు దాని పట్టణ ప్రకృతి దృశ్యం యొక్క సౌందర్య మెరుగుదలకు సంబంధించిన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది నెక్స్ట్ ఇటీవల భౌగోళిక గుర్తింపు లేదా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన సేలం సాగో లేదా సాబుదానా బియ్యం అంటామండి మనం మన దగ్గర సో ఇలా ప్రత్యేకమైనటువంటి సేలం సాగో అనేటువంటి సాబుదానా బియ్యం ఈ రాష్ట్రంలో ప్రసిద్ధి భౌగోళిక గుర్తింపు పొందాయి తమిళనాడులో ప్రసిద్ధి అండి తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా సాబుదానాగా విస్తృతంగా గుర్తించబడిన సాగో ఉత్పత్తికి ప్రశంసలు పొందాయి సేలం సాగో స్థానికంగా జవ్వరిసి అని పిలుస్తారు ఇది టాపియోకా వేర్ల నుంచి సేకరించిన తడిపిండు నుంచి తీసుకునబడింది భారతీయ టాపియోకా మూలాలు సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు స్టార్చ్ కంటెంట్ను కూడా కలిగి ఉంటాయన్నట్లుగా మనకు తెలియజేశారు ఇక్కడ నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ భారతదేశంలో ఏ రోజున జాతీయ అంతరిక్ష దినోత్సవంగా క్యాబినెట్ ప్రకటించింది ఆప్షన్ బి ఆగస్ట్ ఇరవై మూడు పురావస్తు శాస్త్రవేత్తలు ఏ దేశంలో మూడు వేల సంవత్సరాల సమాధిని కనుగొన్నారు పేరు దేశం యొక్క సైనిక దళము వైమానిక పోరాటం కోసం కృత్రిమ మేధసు రోబోట్ వాల్కైరీని ఆవిష్కరించింది వార్తల్లో నిలిచిన మహమ్మద్ అనాస్ మరియు అమోజ్ జాకబ్ ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారంటే సి రీలే ఏ రేసింగ్ డ్రైవర్ డచ్ గ్రాండ్ ఫ్రిక్స్ను వరుసగా మూడో సంవత్సరం కైవసం చేసుకున్నాడు ఆప్షన్ బి అండి మ్యాక్స్ బెర్సెప్టెన్ ప్రపంచంలోనూ మొదలై వంద శాతం ఇథనాల్ ఇంధనంతో కూడిన కారును ఏ కంపెనీ అభివృద్ధి చేసింది ఆప్షన్ బి టయోటా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఆరవ ఎడిషన్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆప్షన్ ఏ అండి విద్యా మంత్రిత్వ శాఖ భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ డి ఆగస్టు ఇరవై తొమ్మిది కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ ఏ రాష్ట్రానికి కావేరీ నీటిని విడుదల చేయాలని ఆదేశించింది ఆప్షన్ సి కర్ణాటక భారతలో కనిపించిన కిషోర్ జేనా ఏ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారు ఆప్షన్ బి జావెలిన్ త్రో థ్రో కే క్వశ్చన్ సిరీస్ ప్రపంచ దేశాల మాదిరిగానే భారతదేశంలో కూడా మహిళల జనాభా దాదాపుగా ఎంత ఉంది ఆప్షన్ వెళ్ళి యాభై శాతం ఉంది భారతదేశ సామాజిక చరిత్రలో మహిళలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి పైవన్నీ సామాజిక వివక్షత దోపిడి అణిచివేత పురుషాధిక్యత స్త్రీని రెండవ తరగతి పౌరురాలిగా పోల్చడము నెక్స్ట్ వన్ భారతదేశ సామాజిక చట్టంలో స్త్రీ యొక్క అంతస్తు ఉన్నతంగా ఉన్న కాలము ఎప్పుడుందండి వేద కాలంలో తొలివేద కాలంలో తొలివేద కాలంలో మహిళలు అందుకున్న సముచిత స్థానం క్రింది వాటిలో ఏది పైవన్నీ సరైనవే పురుషులతో సమానంగా అన్ని సామాజిక కార్యక్రమాలలో స్త్రీలు పాల్గొనేవారు సభా సమితిలలో సభ్యత్వాన్ని కలిగి ఉండేవారు బాల్య వివాహాలు వితంతు పునర్వివాహాలు సతీ సహగమనము ఆచారాలు లేవు స్త్రీలను దేవతలుగా పరిగణించేవారు నెక్స్ట్ తొలివేద కాలంలో ఉన్న స్త్రీల గౌరవం సామాజిక అంతస్తు ఏ కాలంలో కనుమరుగైంది ఎప్పుడు అంతరించిపోయిందండి ఆప్షన్ బి మలివేద కాలంలో మలివేద కాలంలో స్త్రీలు అనుభవించిన సామాజిక దురాచారాలేవి ఆప్షన్ డి పైవన్ని అనులోమ వివాహాలు అనుమతి కానీ ప్రతిలోమ వివాహాలు నిషేధించడం జరిగింది తండ్రి అనుమతి లేకుండా కూతురు వివాహం జరిగే పరిస్థితి లేదు స్త్రీకి ఆస్తి హక్కు కూడా లేదు ఇంపార్టెంట్ స్త్రీలకు సంబంధించిన సామాజిక దురాచారాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్న కాలం దీన్ని చేరుకున్న కాలమేది అంటున్నారు ఆప్షన్ డి మధ్యయుగ కాలము మధ్యయుగ కాలంలో స్త్రీల పరిస్థితి దయనీయంగా మారడానికి కారణాలు క్రింది వాటిలో ఏవి ఆప్షన్ ఇఫైవన్నీ మధ్యయుగంలో నూతనంగా భూస్వామ్య వ్యవస్థ ఏర్పడడం ముస్లిం పాలన భారత సమాజంపై అనేక మార్పులు చూపించడం బాల్య వివాహాలు పరదా పద్ధతి ప్రారంభం లైంగిక బానసత్వం కొనసాగింది ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు మధ్యయుగంలో స్త్రీల యొక్క పరిస్థితి దయనీయంగా మారింది భారతీయ స్త్రీ సామాజిక చరిత్రలో చీకటి కాలంగా సామాజిక శాస్త్రవేత్తలు ఏ కాలాన్ని పేర్కొన్నారు ఆప్షన్ ఏ అండి మధ్యయుగ కాలము సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావినస్ డే బై సో గైస్ ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే ఐదు వందల రూపాయల కోర్సుని జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి మన యాప్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ అవర్ తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు సిడిపి అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు జాబ్ డిసైడింగ్ అండి మొత్తము ఇరవై ఏడు టాపిక్లపైన పీడిఎఫ్ ఇరవై ఏడు టాపిక్లపైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్